హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఊలుతోటి చాలా సింపుల్గా ఈజీగా అందమైన రాఖీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఇంతకు ముందు కూడా మనము కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్లో రాఖీలు తయారు చేసుకున్నాం కదా, వాటి వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ సింపుల్ రాఖీని ఎలా అల్లుకోవాలో చూసేద్దామా. ఇక్కడ నేను ఊలు రెండు డిఫరెంట్ కలర్స్ తీసుకున్నానండి, నీడిల్ సైజ్ 2 mm తీసుకున్నాను. ముందుగా నేను ఎల్లో కలర్ ఊలుని ఈ విధంగా 2 వేళ్ల చుట్టూరే ఒక రౌండ్ తిప్పుకోవాలి. ఆ థ్రెడ్ని నీడిల్తో ఈ విధంగా పైకి లాగండి. ఇప్పుడు ఒక చైన్ వేసుకుంటే మనకి ఇది కదలకుండా ఉంటుంది, దీన్ని మనం మ్యాజిక్ సర్కిల్ అంటాము. ఇలా మ్యాజిక్ సర్కిల్ ఫామ్ చేసుకున్న తర్వాత మనం అల్లుకునేవన్నీ రింగులోనే అల్లుకుంటాం. ఇప్పుడు మనము డబుల్ క్రోషే వేసుకోవాలండి. దానికోసం నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ఈ సర్కిల్ లోపల నుంచి థ్రెడ్ని పైకి లాగండి. తర్వాత నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ముందు రెండిట్లోంచి బయటకు లాగాలి, తర్వాత రెండిట్లోంచి బయటకు రావాలి. దీన్ని మనం డబుల్ క్రోషే అంటాము. 2 డబుల్ క్రోషెస్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు థర్డ్ వేస్తున్నాను. నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకోండి, ఈ గ్యాప్ కింద నుంచి థ్రెడ్ని పైకి లాగి ఫస్ట్ 2 చైన్స్లోంచి లాగాలి, నెక్స్ట్ ఇంకొక 2 చైన్స్లోంచి లాగాలి. ఇప్పుడు ఫోర్త్ది వేస్తున్నానండి. ఇలాగే మొత్తం మనము 12 డబుల్ క్రోషెస్ వేసుకోవాలి. నేను మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను. ఇక చూడండి, నేను మొత్తం 12 డబుల్ క్రోషెస్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ టెయిల్ థ్రెడ్ని కొంచెం గట్టిగా లాగినట్లయితే మ్యాజిక్ సర్కిల్ అనేది మనకు అంత క్లోజ్ అయిపోతుంది. చూడండి, మధ్యలో గ్యాప్ ఏం కనిపించట్లేదు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్న చైన్ ఉంది కదా, ఫస్ట్ వేసుకున్న డబుల్ క్రోషే ఉంది కదా, ఫస్ట్ దాని లోపలికి మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. అంటే నీడిల్ని ఆ చైన్ లోపలికి ఇలా ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని లాగండి, బయటికి లాగి ఆ లాగిన థ్రెడ్ని ప్రజెంట్ మనం అల్లుతూ ఉన్న చైన్ లోపల నుంచి కూడా ఈ విధంగా బయటకు లాగేయాలి. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఒక సర్కిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ నేను ఇంకొక కలర్ అటాచ్ చేస్తున్నానండి దీనికి. ఆ రింగ్ లోపల నుంచే నెక్స్ట్ మనం వేసుకోదలుచుకున్న కలర్ని ఆ రింగ్ లోపల నుంచి బయటకు లాగేసి ఆ ఎల్లో థ్రెడ్ని గట్టిగా లాగితే మనకు అది టైట్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని కట్ చేసేసుకోవచ్చు మనం. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకున్న తర్వాత మనం ట్రిపుల్ క్రోషే వేస్తున్నామండి. మనము ఎందులో అయితే 3 చైన్స్ వేసుకున్నామో సేమ్ అదే స్పేస్లో ఇప్పుడు నేను ట్రిపుల్ క్రోషే వేసుకుంటున్నాను. ట్రిపుల్ క్రోషే ఎలా వేసుకోవాలో కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాము. నీడిల్ మీదకి 2 సార్లు థ్రెడ్ని తీసుకోవాలి. ఇందాక డబుల్ క్రోషేలు ఒకసారి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా 2 సార్లు తీసుకొని సేమ్ మనం ఇందాక వేసుకున్న స్పేస్ లోపల నుంచి థ్రెడ్ని పైకి లాగి ముందు 2 చైన్స్లోంచి లాగాలి, తర్వాత ఇంకొక 2 చైన్స్లోంచి, తర్వాత ఇంకొక 2 చైన్స్లోంచి, అలా మొత్తం మనం 3 టైమ్స్ థ్రెడ్ లాగుతాము. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ 3 చైన్స్ వేశాను, 4th చైన్ వేస్తున్నాను. అన్నీ మనం ఇలా 5 చైన్స్ వేసుకోవాలండి, అన్నీ కూడా సేమ్ స్పేస్లోనే వేసుకోవాలి. ఫస్ట్ ట్రిపుల్ క్రోషే మనం ఏ గ్యాప్లో వేసుకున్నామో సేమ్ అదే స్పేస్లో మొత్తం మనం 5 ట్రిపుల్ క్రోషెస్ వేసుకోవాలి. ఇక చూడండి, నేను మొత్తం 5 వేసేసాను కదా. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా కొంచెం పైకి లాగి నీడిల్ని బయటకు తీయండి. ఫస్ట్ ట్రిపుల్ క్రోషే వేసుకున్న దాని పైన ఉన్న చైన్ లోపల నుంచి ఇలా నీడిల్ని ఇన్సర్ట్ చేసుకొని బ్యాక్ సైడ్కి ఇందాక మనం వదిలిన దాని రింగుని ఫస్ట్ చైన్ లోపల నుంచి బయటకు లాగేయాలి. దీన్ని మనం పాప్కార్న్ స్టిచ్ అంటామండి. ఇలా లాగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం 3 చైన్స్ వేసుకోవాలి. ఇది మనకి చూడటానికి పైకి బడ్ షార్ప్గా వచ్చినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు 3 చైన్స్ వేసుకోండి. నెక్స్ట్ స్పేస్లోకి మళ్ళీ సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి. నెక్స్ట్ స్పేస్లోకి ఇలాగే సేమ్ మనం ట్రిపుల్ క్రోషెస్ వేసుకోవాలి. 5 ట్రిపుల్ క్రోషెస్ సేమ్ స్పేస్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒకటి వేసాను కదా, నెక్స్ట్ సెకండ్ది వేస్తున్నాను. దీన్ని మనము పాప్కార్న్ స్టిచ్ అంటామండి. ఇంతకుముందు కూడా మనము వీడియోస్లో పాప్కార్న్ స్టిచ్ వేసుకున్నాము, జాస్మిన్ ఫ్లవర్ గార్లాండ్ తయారు చేసుకున్నాం కదండి. 2 డిఫరెంట్ మోడల్స్లో మనము 2 రకాల జాస్మిన్ ఫ్లవర్స్ గార్లాండ్ తయారు చేశాము. దాంట్లో కూడా మనం ఈ స్టిచ్ యూజ్ చేసాం. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీకు ఎవరికైనా గార్లాండ్ తయారు చేసుకోవాలనుకుంటే దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇలాగే 5 చైన్స్ మనం మొత్తం 5 ట్రిపుల్ క్రోషెస్ వేసుకోవాలి సేమ్ స్పేస్లో. ఈ థ్రెడ్ని ఇలా పైకి లాగి ఫస్ట్ వేసుకున్న ట్రిపుల్ క్రోషే పైన ఉన్న చైన్ లోపల నుంచి ఇలా బ్యాక్ సైడ్కి వదిలిన దాన్ని లాగేసేయండి. ఇప్పుడు 3 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ స్పేస్లోకి మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఇందాక వేసుకున్నట్లే మొత్తం 5 ట్రిపుల్ క్రోషెస్ సేమ్ స్పేస్లో వేసుకోవాలి.
ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా పైకి లాగేసేయండి. సేమ్ ఇప్పుడు ఈ ఫైవ్లో ఫస్ట్ దానిలోకి వదిలిన దాని రింగ్ని లాగేసి మళ్ళీ త్రీ చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వేసుకునేది నెక్స్ట్ స్పేస్లో వేసుకుంటాం. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇక్కడ మొత్తం మనం 12 చైన్స్ ఉంటాయి కదండి, ఆల్రెడీ 3 వేసుకున్నాము. రిమైనింగ్ అన్నిట్లో కూడా ఇలాగే మనం పాప్కార్న్ స్టిచ్ వేసుకోవాలి. ఒక్కొక్క స్పేస్లో 5 ట్రిపుల్ క్రోషర్స్ వేసుకుని మనం ఒక బడ్ లాగా ఫామ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మిగిలినవి అన్నీ అల్లేసాను. ఇంకొక చైన్ మనకి ఖాళీ ఉంది, దాని లోపల కూడా మొత్తం మనం 5 ట్రిపుల్ క్రోషర్స్ వేసుకోవాలి. థ్రెడ్ని కొంచెం పైకి ఇలా లాగేసేయండి. ఇందులో ఈ 5 వేసుకున్న దాంట్లో ఫస్ట్ చైన్ లోపలికి దీన్ని బ్యాక్ సైడ్ నుంచి లాగేసి ఫినిష్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం 3 చైన్స్ వేసుకోవాలి. దీన్ని మనం క్లోజ్ చేసుకోవాలి కదండి, అందుకని ఫస్ట్ మనం స్టార్టింగ్లో స్టార్ట్ చేసేటప్పుడు ఒక 3 చైన్స్ వేసాం కదా, ఆ చైన్ మనకు అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది, దాని లోపలికి స్లిప్ స్టిచ్ వేసుకోండి. మనకి ఈ కరెక్ట్గా మిడిల్ పార్ట్ రెడీ అయిపోయిందండి, ఈ ఫ్లవర్ పార్టు. దీన్ని థ్రెడ్ని లాగేసి టైట్గా లాగేయండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాము. ఇందాక నేను ఎల్లో థ్రెడ్ కూడా కట్ చేయలేదు, అలాగే కంటిన్యూ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని కూడా నేను కట్ చేస్తున్నాను. మీకు ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నప్పుడు వాటిని కూడా కట్ చేసేసుకోండి. మొత్తం చివర్లో కలిపి మొత్తం జాయింట్ చేద్దాం. ఇక్కడ చివర్లో నేను కట్ చేశాను కదండి, దాన్ని ఈ విధంగా బ్యాక్ సైడ్కి లాగేసి ఈ అన్నీ కలిపి నేను ఒక నాట్ వేసేస్తున్నాను. మనకి ఇవన్నీ పీచులు పైకి కనిపించకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ పార్ట్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ మనము టై చేసుకోవడానికి థ్రెడ్ అల్లుకుందామండి. దానికోసం నేను ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న బాల్స్ తీసుకోవచ్చు, పెర్ల్స్ తీసుకున్నాను, లేకపోతే నార్మల్గా అయినా కూడా దాన్ని అల్లేసుకోవచ్చు. ఇవి జస్ట్ ఎడ్జస్ట్లో మనకి ఇలా నేను పెర్ల్స్ పెట్టుకుంటున్నాను. ఇలా పెర్ల్ అటాచ్ చేసిన తర్వాత మామూలు సింపుల్గా చైన్స్ వేసేసుకోవాలి, సింపుల్ చైన్స్. ఇక్కడ మొత్తం నేను ఒక 60 చైన్స్ అల్లుకున్నానండి. మీరు కావలసిన లెంగ్త్ని బట్టి చూసుకొని అల్లుకోవచ్చు. నేనైతే ఇలా ఒక 60 అల్లాను. ఇలా మొత్తం మనకి కావలసినంత వరకు ఇలా చైన్ అల్లేసుకోండి. నేను స్టార్టింగ్లో పెర్ల్ పెట్టాను కదా, అందుకని నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. అందుకని ఇటు సైడ్ కూడా నేను పెర్ల్ అటాచ్ చేస్తున్నాను. ఇలా అల్లుకున్న తర్వాత జస్ట్ 2 చైన్స్ అల్లుకోండి. 2 చైన్స్ వేసుకొని థ్రెడ్ని ఇంకా గట్టిగా బయటకు లాగేసి కట్ చేసేసుకుందాము. ఈ విధంగా మనకి థ్రెడ్ కూడా రెడీ అయిపోయింది కదండి. మనం అల్లుకున్న ఫ్లవర్ని ఇలా కరెక్ట్గా మిడిల్లో వచ్చేలాగా చూసుకొని మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్లవర్ని ఇలా సింపుల్గా వదిలేయకుండా దీన్ని కొంచెం డెకరేట్ చేద్దామండి. మధ్యలో నేను ఒక పెర్ల్ని అటాచ్ చేస్తున్నాను, అలాగే చుట్టూరా కూడా ఇక్కడ చూపిస్తున్న ఈ సన్న పూసల్ని స్టిచ్ చేస్తున్నాను. దీనికోసం నార్మల్గా మనం స్టిచ్ చేసుకునే నీడిల్ తీసుకోండి. దానికి మనం మామూలు దారాన్ని నేను జస్ట్ ఇన్సర్ట్ చేసేసి ఈ విధంగా ఈ సన్న పూసలని ఈ ఎడ్జ్లో ఈ కార్నర్లోకి ఇలా జాయిన్ చేస్తున్నాను. ఇలా అల్లుకున్న తర్వాత దీన్ని ఇలా ప్లెయిన్గా అయినా వదిలేసేయచ్చండి. ఇంకా మన ఇంట్రెస్ట్ని బట్టి మనం వీటిని అటాచ్ చేసుకోవచ్చు. ఇలాగే మొత్తము చుట్టూరా మొత్తం మనకి 12 బడ్స్ ఉంటాయి కదా, ఇలా 12 పూసల్ని నేను అటాచ్ చేసేసాను. ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న థ్రెడ్ని బ్యాక్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేసుకుందాము. మనము ఒక్కొక్క దానికి మధ్యలో 3 చైన్స్ వేసుకున్నాం కదా ఒక్కొక్క బట్కి, దాని లోపలికి ఇది ఈజీగా ఇన్సర్ట్ అయిపోతుంది. అటువైపు ఇటువైపు చూసుకొని ఈక్వల్గా ఇలా దీన్ని ఇన్సర్ట్ చేసేసుకోండి. మనకి రాఖీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా మనము ఈజీగా మనకి నచ్చినట్లు ఇంట్లో తయారు చేసుకున్నాము. మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మోడల్ రాఖీ ఎలా అల్లుకోవాలో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.